అందరికీ నమస్కారం నమస్కారమమ్మా ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం వచ్చేసి టెన్త్ క్లాస్ తెలుగు రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్ అమ్మ విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్షాట్లు తీసుకున్నాను ఏదైనా సందేహాలు ఉంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో తెలియజేయను దానికి తగ్గట్టుగా ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి నేను వీడియోస్ తీస్తాను మీకు తొందరగా ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతో నేను తొందరగా తొందరగా ఎక్స్ప్లెయిన్ కూడా చేయకోకుండా పెట్టేస్తున్నానమ్మా లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది నాకు కానీ విద్యార్థులు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మా ఈ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్ విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకున్నాను ఎవరే కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నానమ్మా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి దాదాపుగా దీనిలో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకోండిమ్మా మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అండ్ మీరు ఇచ్చే ఒక లైఫ్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుందమ్మా విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకోండి ఏదైనా సందేహాలు ఉంటే మనం నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అమ్మా టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి తెలుగుకు సంబంధించి ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్ అమ్మా దీనికి సంబంధించిన ఆన్సర్లు కావాలంటే పీడిఎఫ్ రూపంలో చేసి పెట్టినా నేను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి చాలా సులభమైన పద్ధతిలో ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలి ఎలా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి అనేది ఆ పీడిఎఫ్లో ఉంటుంది అది ఈజీగా ఉంటుంది కానీ మీకు ఫుల్ మార్క్స్ పడతాయి ఏం భయపడాల్సిన అవసరం లేదమ్మా విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకున్నాను ఏదైనా సందేహాలు ఉంటే మనం నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండిమ్మా టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ తెలుగు సంబంధించి ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్ అమ్మా ఇది ఇప్పుడు మోడల్ మోడల్ పేపర్ నేను క్వశ్చన్ పేపర్ మోడల్ క్వశ్చన్ పేపర్ పెట్టినాను ఇప్పుడు దానికి సంబంధించి పీడిఎఫ్నా విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకోండి అమ్మా ఇది పీడిఎఫ్నా విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకోండి మీరు చిన్నగా ఉన్నారనుకోద్దాన ఇంత మాత్రం రాసి చాలు మీకు ఇచ్చేది ఫుల్ మార్క్స్ పడతాయి చాలు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంత ఇంత గుర్తుపెట్టుకొని రాసిన ఒకటే ఇంత రాసిన ఒకటే మీకు ఒకటే మార్క్సే పడతాయి విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకోండి ఇది ముఖ్యంగా సిడీ గ్రేడ్లో విద్యార్థులకే కాకోకుండా బాగా చదివే వాళ్ళకు కానీ ఉపయోగపడుతుందమ్మా విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకోండి ఇది పీడిఎఫ్ అమ్మ విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకొని ఏదైనా సందేహాలు అంటే మనం నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయనా చిన్నగా ఉన్నాయనుకోద్దండి మీకు టైము సరిపోవాలి అక్కడ మీరు అక్కడ అన్ని క్వశ్చన్ అటెంప్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి టైంని దృష్టిలో పెట్టుకొని మీ మార్కులను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ఇది విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకోండి ఎవరే కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలని నేను కోరుకుంటున్నానమ్మా టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ తెలుగుకు సంబంధించి ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్ అండ్ పీడిఎఫ్ అమ్మా ఆల్రెడీ నేను ఇంతకుముందే మన ఛానల్లో పెట్టినాను కాకపోతే చాలామంది విద్యార్థులు మళ్ళీ పెట్టండి మేడం మళ్ళీ పెట్టండి అని అడుగుతుంటే వాళ్ళ కోసం నేను మళ్ళీ చేస్తున్నాను పీడిఎఫ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి విశ్వామిత్రుని పాత్ర స్వభావము దశరథుని పాత్ర స్వభావం మారీచుని పాత్ర స్వభావం టైమ్ని దృష్టిలో పెట్టుకొని మీరు రాయాలనే ఉద్దేశంతో తయారు చేసిన పీడిఎఫ్ఎమ్ ఇది కైకేయి పాత్ర స్వభావం మందర పాత్ర స్వభావం ని పాత్ర స్వభావం వీడియోలు ఎంత అవుతుంది అనుకోదండి మా మీకోసమే నేను కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను పీడిఎఫ్ చేస్తాను అది ఇప్పుడు భాషాంశాలను భాషాంశాలు ముప్పై రెండు మార్కులకు ఉంటాయి మొదటిగా అలంకారాలు అలంకారాలు రెండు మార్కులు కడుగుతారు కదా నృత్యానుప్రాస లాటానుప్రాస యమకము ముక్త పదగ్రస్తము అంత్యానుప్రాసము అంత్యానుప్రాస అలంకారము ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు శబ్దాలంకారాలు ఇప్పుడు అర్థాలంకారాలు తెలుసుకుంటున్నామమ్మ అర్థాలంకారాలు ఉప్మాంకారము శ్లేషాలంకారము అర్థాంతరన్యాసాలంకారము స్వభావోక్తి టెన్త్ వాళ్ళకు ఒకటే కాకుండా ఇంటర్ వాళ్ళకు కూడా అలంకారం అండి మారమ్మ ఎవరికైనా ఒకే రకంగా ఉంటే అందుకే విద్యార్థులు జాగ్రత్తగా షాట్ తీసుకొని బాగా ప్రిపేర్ కన్నాను తర్వాత ఇప్పుడు అలంకారాలు అయిపోయినాయి కదా పద్యపాదానికి ఘన విభజన చేసి లక్షణ సమన్వయం చేయండి దీనికి చాలా సులభమైన పద్ధతుల్లో నేను వీడియోస్ చేసి పెట్టినాను మా ఛానల్లోకి వెళితే సులభంగా అర్థమయ్యే విధంగా నేను వీడియోస్ చేస్తున్నాను ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి గురుల గురువును గుర్తించి ఘన విభజన చేసి ఏ పద్య పాదము పేర్కొనుట తర్వాత పద్ వృత్త పద్య లక్షణ అంటే ఏ ఉత్పలమాలకి ఎన్ని గణాలు వస్తాయి ఎతిస్థానం ఎంత అక్షరాలు ఎంత ఇట్లా ఉత్పలమాల చంపకమాల సార్థులం మధ్య నాలుగుటికి ఒకటే పద్య లక్షణాలు ఒకటే విధంగా ఉంటాయి ఏమంటే ఎతిస్థానాలు అక్షరాలు మారుతాయి అంతేమో తర్వాత పదమూడవ క్వశ్చన్ నెంబర్లో ఒకటవ రెండవ అర్థాలు ఇస్తారు రెండు మార్కులకి దీనిలలో నుంచే దాదాపుగా వచ్చే అవకాశం ఉంటుందమ్మా విద్యార్థులందరికీ జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకోండి అలంకార అలా అర్థాల అర్థాలమ్మ ఇవి దాదాపుగా దీనిలో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది అందుకే విద్యార్థులు జాగ్రత్తగా గుర్తుంచుకొని స్క్రీన్ షాట్లు తీసుకోండి తర్వాత క్వశ్చన్ నెంబర్ పద్నాలుగు ఒకటవా రెండవ ఇవి పర్యాయ పదాలమ్మ పర్యాయ పదాలు కూడా రెండు మార్కులకు ఇస్తారు దాదాపుగా దీనిలలో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది అందుకే విద్యార్థులు జాగ్రత్తగా చూసుకోండి వీడియోని ఎవరే కానీ స్క్రిప్ట్ చేయకుండా చూడండి పర్యాయ పదాలమ్మా ఇవి జాగ్రత్తగా విద్యార్థులు స్క్రీన్షాట్లు తీసుకోండి మా పర్యాయ పదాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పదహైదు పదహారు క్వశ్చన్ నెంబర్లు ప్రకృతి వికృతులు ఇస్తారు ఇవి నాలుగు మార్కులకు జాగ్రత్తగా చూసుకోండి మా నేను పదే పదే చెప్తున్నాను దీనిలో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది అందుకే విద్యార్థులు జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా గమనిస్తూ వీడియోని చూడండి తర్వాత పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది క్వశ్చన్ నంబర్లు సంధి పదాలను విడదీయుట సంధి పదాలను కలుపుట సంధిని గుర్తించుట మూడు మార్కులు ఓకేనమ్మా మూడు మార్కులకు ఇస్తారు దాదాపుగా దీనిలో నుంచి వచ్చే అవకాశం ఉంటుందమ్మా విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకోండి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్ అండ్ పీడిఎఫ్స్ తర్వాత క్వశ్చన్ నెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు విగ్రహ వాక్యం సమాసం పేరు సమాస పదం గుర్తించుట ఇది మూడు మార్కులమ్మా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు క్వశ్చన్ నెంబర్లు ఇచ్చేటివి దాదాపుగా దీనిలో నుంచే వచ్చే అవకాశం ఉంటుందమ్మా అందుకే విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడద్దు చూడండి తర్వాత క్వశ్చన్ నెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు జాతీయాన్ని గుర్తించుట సొంత వాక్యాలలో ప్రయోగించుట ఏ సందర్భంలో వాడతామో తెలుపుట మూడు ఇంటూ రెండు ఇజికల్ ఆరు మా ఆరు మార్కులు రామరక్ష గుండె బరువెక్కడం ప్రిటిలోనే సంధి కొట్టడం కలుపు దీయడం గ్రామోద్ధరణం ఉన్నదంతా ఊడ్చుకుపోవడం స్వస్తి వాచకం నీరు కారిపోవడం కాలధర్మం చెందడం తునాతునకలు భగీరథ ప్రయత్నం నిమ్మకు నీరెత్తినట్లు మంత్రాలకు చింతకాయలు రావడం రాలడం గజ్జ కట్టడం కన్ను విప్పు కనువిప్పు చెవిటి వాణి ముందు శంఖం ఊదినట్లు చెవి కట్టుకొని పోరు గతజల సేతు బంధనం హస్తాలు అగస్య భ్రాత సుగ్రీవాజ్ఞ రూపుమాపడం కడుపులు మార్చుకొను అడుగున పడిపోవు శ్రీకారం చుట్టడం పెడ చెవిన పెట్టుట బ్రహ్మాస్త్రం చూసి రమ్మంటే రావడం చూచిరమ్మంటే రావడం తర్వాత కాలికి బుద్ధి చెప్పు ఆధునిక భాషా వాచకం ఆధునిక భాష పరివర్తనం ఒక్క మార్కుమా క్రింది వాక్యాలకు ఆధునిక భాషా పరివర్తనం చేయడం ఓకేనమ్మా ఒక్క ఇస్తారు విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకున్నాను ఏదైనా సందేహాలు ఉంటే మళ్ళీ మీ టీచర్స్ని కనుక్కొని ఆ సందేహాలను నివృత్తి చేసుకోమని చెప్పండి మా రెండు వేల క్షమించండి అమ్మా ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది క్వశ్చన్ నెంబర్లు వ్యతిరేకార్థక వాక్యం వ్యతిరేక క్రియ పదం రెండు మార్కులకు ఇస్తారు ఇవి విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకున్నాను ఏదైనా సందేహాలు ఉంటే మనం నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దాదాపుగా దీనిలో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది దీనిలో దాటిపోయే అవకాశం చాలా తక్కువ ఓకే విద్యార్థులు జాగ్రత్తగా ప్రిపేర్ కండి ఇది కూడా అంతే వ్యతిరేకార్థక క్రియ పదం గుర్తించుట ఇక్కడ పదాలు ఇస్తారు దాంట్లో వ్యతిరేకార్థక పదం ఏందో గుర్తించాల ఓకేనమ్మా తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై క్వశ్చన్ నెంబర్లో కర్తరి కర్మని వాక్యాలు రెండు మార్కులు విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్షాట్లు తీసుకున్నాను ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు వాక్యాలు భేదాలు మూడు మార్కులకు ఇస్తారు నాన్న విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్లు తీసుకోండి ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది మా తర్వాత వాక్యం అర్థం ప్రత్యయం జాగ్రత్తగా షాట్ తీసుకోండి తర్వాత క్రియావాక్యాలు సమాపక్రియలు అసమాపక్రియలు స్వార్థం క్షత్రకం చేదర్తకం అపర్తక్యం అందరికీ ధన్యవాదాలమ్మ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళవన్న సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు